वेलकम बैक टू मै चैनल फैशन एंड फन। सो ई रोज वीडियो वच्चेसी कोनी वेस्टर्न वेर अन्नमाट। वेस्टर्न वेर अंटे सिंपल फ्रॉक्स, अवि नेनु मीशो लो पर्चेस चेसानु, अवन्नी मीतो शेर चेयाली अनुकुंटुन्नानु। सो सिंपल गा चाला बजेट फ्रेंडली लो ब्यूटिफुल फ्रॉक्स अनेवि तीसुकुन्नानु। सो अवि एला वच्चायी वाटि पेज कोड अंता कूडा नेनु स्क्रीन पैन इच्चेस्तानु, एवरिकैना नच्चिते कूडा पर्चेस चेयोच्चु। सो एवरन्ना ना वीडियो फस्ट टाइम चूस्तुन्नारैते प्लीज मर्चिपोकुंडा सब्सक्राइब चेसुकोंडि। अंड मीरु मीशो ऐप डाउनलोड चेसुकोकपोते नेनु डिस्क्रिप्शन बॉक्स लो लिंक इस्तानु, दानि थ्रू मीरु मीशो ऐप डाउनलोड చేసుకోవచ్చు। అండ్ మీ ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది, నా రిఫరల్ కోడ్ యూస్ చేస్తే అన్నమాట। సో మీరు మీకు నచ్చిన ప్రొడక్ట్ అనేది విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి, లేదా కార్ట్ లో వేసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు। అప్పుడు నా కోడ్ అనేది యూస్ చేయండి, దానివల్ల మీకు 30% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్ పైన। सो ई रोज चूपे फर्स्ट फ्रॉक रेड कलर फ्रॉक अन्ट इवे मीशो सो इधे सिंपल रेड कलर फ्रॉक चाल बजेट फ्रेंडली पड़ी अंत चाल नचिंदन मन एपड़ना ईवनिंग अला बैठक वेल्ल क्यारी चेयचु। सो हैंड्स मन की फुल हैंड्स वचैन सो इला वाई इला मन मध्य इला कुर्चल डिफरेंट ऐसी अंड फैब्रिक मन की शिफॉन जॉर्जेट क्लॉथ टाइप सो ईजी वाश्चे एवरना रेड फ्रॉक्स इलांट रेड फ्रॉक्स को चूस डेफिनेट पर्चेस सो लुक अंत इला कंप्लीट इला स्टेप स्टेप कुछ लन्ट सिंपल राउंड नेक నేను ఎం సైజ్ తీసుకున్నాను చూడండి, నేను ఎం సైజ్ తీసుకున్నాను। నేను చెప్పాను కదా ఫ్రాక్స్ అవి అలా వచ్చినప్పుడు మాత్రం ఎం సైజ్ ప్రిఫర్ చేస్తాను, అండ్ అది కూడా ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉంటే మాత్రం ఎం సైజ్ ప్రిఫర్ చేస్తాను, కాటన్ అయితే ఎల్ సైజ్ ప్రిఫర్ చేస్తాను అన్నమాట। సో కంప్లీట్ సింపుల్ గా మనకి ఎలా అంటే నీ కిందకి వస్తుంది, నీ కిందకి వస్తుంది అన్నమాట ఫ్రాక్। లోపట ఎలా వచ్చిందని నేను చూపిస్తాను, నేను ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుందండి। మనకి మంచి లో బడ్జెట్ లో ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అనేవి చాలా యూస్ అవుతాయి అన్నమాట। సో ఇది ఎలా వచ్చిందంటే రావడం ఇది డబుల్ క్లాత్ వచ్చిందండి, క్లాత్ అనేది మందంగా ఉంది, సో దాని వల్ల మనకి లైనింగ్ అనేది ఇవ్వలేదు, కానీ మనకి ఆ లైనింగ్ లేదు అన్న ఫీలింగ్ రాదు। ఎందుకంటే చెప్తాను, ఈ ఫ్రిల్ ఉంది కదా, ఫ్రిల్ లోపల నుంచి ఇది ఉంది, మళ్ళీ ఫ్రిల్ లోపల నుంచి మళ్ళీ ఇక్కడ కింద ఉంది, సో ఇదే లేయర్స్ లేయర్స్ గా ఇచ్చేశారు అన్నమాట। सो इदे निंडुगा अंटे डबल डबल लेयर्स वच्चिंदि काबट्टी सेपरेट गा लाइनिंग इव्वलेदु, ओन्ली पैन दानिकि मात्रमे लाइनिंग इच्चारु चूडंडि, पैन दानिकि लाइनिंग उंदि, किंद लाइनिंग लेकपोयिना इदे डबल डबल उंदि। सो चाला बागुंदंडि रेड कलर फ्राक, मनकि टाइम्स कूडा इच्चारु కట్కొడం టైమ్స్ కూడా ఇచ్చారన్నమాట। సో లుక్ అయితే చాలా బాగుంది, మీ కంప్లీట్ పేజ్ కోడ్ ప్రైస్ డిటైల్స్ అనేవి ఇచ్చేస్తాను, మీకు ఎవరకైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా పర్చేస్ చేయొచ్చు అన్నమాట। సో నేను ప్రీవియస్ గా చూపించినట్టు ఈ బుట్టాల గురించి కూడా నేను ప్రైస్ కోడ్ డిటైల్స్ ఇచ్చేస్తాను, ఎవరకైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా బుట్టాలు పర్చేస్ చేసుకోవచ్చు। అండ్ ఇది కూడా మీషో నుంచి అన్నమాట, ఈ బ్యూటిఫుల్ చైన్, ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఈ చైన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట। మనకి నీట్ గా ఉండాలి, బటర్ఫ్లై చైన్ చూపించాను ప్రీవియస్ గా, డక్ చైన్ చూపించాను, అండ్ మనకి బిగ్ బాస్ లాంటి ఐ చూపించాను, అవన్నీ కూడా మనకి ఇలా ఫ్రాక్స్ పైకి చాలా యూస్ఫుల్ అవుతాయి। ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను, అదేంటో చూసేద్దాం। ఇంకొక బ్యూటిఫుల్ పీచ్, యాక్చువల్లీ నేను పింక్ కలర్ అనేసి ఆర్డర్ పెట్టాను అన్నమాట, నాకేంటో పీచ్ కలర్ వచ్చింది, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ పింక్, నేను పింక్ శారీ కట్టుకుంటున్నా, ఇది మాత్రం పీచ్ కలర్, ఆరెంజ్ పడుతుంది వీడియోలో, నేను దగ్గరగా చూపిస్తాను మీకు, ఇది పీచ్ కలర్ అన్నమాట, డిఫరెంట్ గా వస్తుంది, కంప్లీట్ డిఫరెంట్ కలర్ వస్తుందండి వీడియోలో, నేను ఫోటో పెడతాను, ఫోటోలో అయితే ఇంకా పింక్ కనిపిస్తుంది, కానీ పింక్ అనుకున్నాను, నాకు మాత్రం వచ్చినప్పుడు పీచ్ వచ్చింది, కానీ వీడియోలో ఆరెంజ్ కనిపిస్తుంది, ఇది పీచ్, మనకు కనకాంబరం కలర్ అంటారు చూసారు ఆ కలర్ వచ్చింది, కానీ అయినా ఓకే, ఇట్స్ రెగ్యులర్ గా నేను వేసుకునే కలర్ ఏం కాదు కదా, సో ఉండని అనేసి ఉంచేసుకున్నాను అనమాట, రిటర్న్ చేయలేదు। ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది నాకు పర్ఫెక్ట్ అనిపించింది, సో దీంట్లోవి ఎందుకన్నా యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను। ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, అండ్ ఎప్పుడన్నా వెకేషన్ కి క్యారీ చేయొచ్చు అనేసి తీసుకున్నాను, ఏదైనా వెకేషన్ కి వెళ్తే మాత్రం డెఫినెట్ గా నేను ఈ డ్రెస్సెస్ యూజ్ అవుతాయి అనే ఫీల్ తోటే తీసుకున్నాను, బికాస్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది, మనకి 300 చేంజ్ లో అయితే ఇలాంటి ఫ్రాక్స్ అనేది చాలా కష్టం బయట, ఈ నేను ఎగ్జాక్ట్ గా చెప్పేస్తున్నా, ఇవి మనకి బయట ఇంతే రేట్ పడతాయి అనేది అలాంటి ప్రొడక్ట్స్ అంటే అవి చెప్పేస్తున్నాను, వీటికైతే మాత్రం మనకి ఈ ప్రైజెస్ కి అయితే ఇవి ఫ్రాక్స్ దొరకవండి, ఈ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు దొరకవు,
నేను నిజంగా చాలా సర్చ్ చేసేదాన్ని ఆ ఫ్యాబ్రిక్స్ అసలు నచ్చేవి కాదు ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ వస్తే ఏంటంటే మనకి వాషబుల్ అండ్ మనము చాలా కంఫర్ట్ గా తిరగొచ్చు నలిగిపోయినట్టు కూడా కనపడదు ఎందుకంటే ఇంత పెద్ద చూడండి ఇంత పెద్ద ఫ్లేర్ వచ్చిందంటే సో ఇంకొక ఫ్రాక్ వచ్చేసి yellow కలర్ ఫ్రాక్ అండి ఈ మోడల్ లో నేను ప్రీవియస్ గా రెడ్ కలర్ చూపించాను యాక్చువల్లీ దాంట్లో నాకు చాలా నచ్చింది అండ్ మనకి ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యింది కాబట్టి డ్రాప్ అయినప్పుడు నేను ఈ yellow అండ్ ఇంకొక కలర్ కూడా పర్చేస్ చేశాను అన్నమాట ఈ ఫ్రాక్స్ నాకు ఎందుకో చాలా పర్ఫెక్ట్ అనిపించాయి సింపుల్ గా వీటిని నేను డిఫరెంట్ గా వీటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా దీని లోపట ఇంకేదైనా మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కానివ్వండి ఇంకో ఏదైనా కలర్ తోటి లేస్ స్లిప్ కానీ ఇది ఇక్కడ వేసుకొని లేదా ఇంకో వేరే టీ షర్ట్ అలా వేసి కూడా వేయచ్చు సో దీన్ని డిఫరెంట్ గా క్యారీ చేద్దాము అనేసి దీంట్లో టూ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఫిట్టింగ్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ నేను చెప్పాను కదా ఈ జార్జెట్ కంప్లీట్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ ఎల్లో జార్జెట్ అనమాట ఇది ఇక్కడ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా మీకు సో అలా తీసుకున్నా అనమాట ఇది మీకు ప్రీవియస్ గా రెడ్ కలర్ ఫ్రాక్ చూపించాను సేమ్ అదే దాంట్లోనే నేను కావాలనే టూ కలర్స్ తీసుకున్నాను చూడండి ఎంత పెద్దగా ఉంది అంబ్రెల్లా కూడా నేను టూ హ్యాండ్స్ తో పట్టుకోవాల్సి వస్తుంది సో అంబ్రెల్లా కూడా ఇంత పెద్దగా ఉందన్నమాట కంప్లీట్ చాలా బిగ్ సైజ్ కాకపోతే మనకి లోపట లైనింగ్ అనేది చిన్నగా ఇచ్చారు నేను లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు లోపట లెగిన్స్ వేసుకున్నాను ఇదిగోండి లైనింగ్ అనేది ఇంతే ఇచ్చారనమాట కానీ లెగిన్స్ వేసుకున్నాను కావాలంటే మనం లెగిన్స్ క్యారీ చేస్తే కంఫర్ట్ గా ఉంటుంది అండ్ బుగ్గ చేతులు వస్తే ఇలా సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఎల్లో అనేది కూడా కొంచెం మనం క్యారీ చేసే సిట్యుయేషన్స్ ప్లేస్ తగ్గట్టు ఎల్లో అనేది క్యారీ చేయాలి అని నాకు అనిపించింది కానీ ఈ ఫోటోలో చూసి నాకు నచ్చింది అనమాట సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా బీచ్ లో అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఎవరన్నా ఈ వెకేషన్ లో గోవా అలా ప్లాన్ చేస్తున్నారు క్రిస్మస్ కి ఎలాంటి ఫ్రాక్స్ కోసం చూస్తున్నారు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి ఫ్రాక్స్ ప్రిఫర్ చేయొచ్చు కాకపోతే ఇది వచ్చేసి ఎలా అంటే కింద మనకి ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది అనమాట సి ఈ ఫ్రంట్ లోనేమో కిందికి దిగుతుంది సైడ్స్ కి వచ్చేసరికి పైకి ఉంది సో డిఫరెంట్ గా ఉంది నేను చూపిస్తాను చూడండి డిఫరెంట్ గా ఉంది అనమాట షేప్ కొంచెం ఫ్రాక్ ది కానీ మాత్రం నాకైతే మంచి వైట్ కలర్ ప్లెజెంట్ కలర్ లో ప్రిఫర్ చేశాను సో కొంచెం డల్ అనిపిస్తుంది కానీ ఎలా అంటే మనకు లైట్ రిఫ్లెక్షన్ పట్టి ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ గా క్యారీ చేయొచ్చు షిఫాన్ క్లాత్ లాంటిది సో వెనకాల వచ్చేసి ఇది ఏంటంటే జిప్ వచ్చిందండి ఇది జిప్ వచ్చింది అనమాట లాంగ్ మొత్తం కింద వరకు అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా వచ్చింది సో ఎవరైనా స్లీవ్లెస్ సిస్టమ్ లేని వాళ్ళు ఉంటే కనుక మనకు మీషోలో చాలా ఓవర్ కోట్స్ దొరుకుతాయి నేనైతే ఒక ఫోర్ కలర్స్ అయితే కొని పెట్టుకున్నాను ఆ ఓవర్ కోట్స్ తో కూడా పేరప్ చేయొచ్చు చూడండి ఇలా వస్తుంది అనమాట షోల్డర్ పైన సో కంప్లీట్ లుక్ అయితే నేను చూపిస్తాను ఎలా వస్తుంది ఫ్రాక్ వేసుకుంటే అనేది దీని కోట్ ప్రైస్ కూడా ఇచ్చేస్తాను దీని లైనింగ్ క్లాత్ లోపల లైనింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఓకే ఇది కూడా లైనింగ్ చాలా బాగుందండి మనకి హైట్ అంటే మనకి ఓన్లీ నీస్ పైన వరకే వస్తుంది మరి లాంగ్ లైనింగ్ అయితే కాదు సో ఇంత వెడల్పు వస్తుంది లైనింగ్ అనేది ఫ్రాక్ అనేది వెడల్పు ఉంది ఇలా డిఫరెంట్ గా హైట్ కొంచెం పొడుగ్గా కొంచెం ఒక సైడ్స్ ఏమో షార్ట్ గా అలా వచ్చింది తాళ్ళు కూడా చాలా లాంగ్ వచ్చాయి సో షేప్ అనేది మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఇలా రావడం వల్ల షేప్ అనేది కూడా అదే వచ్చేస్తుంది అనమాట సో ఇంకొక వెరైటీ స్కర్ట్ తీసుకున్నాను అది కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ఈ బ్యూటిఫుల్ స్కర్ట్ అండి సాటిన్ తో వచ్చిన స్కర్ట్ అనమాట నాకు ఏంటంటే ఇది క్రష్డ్ క్లాత్ వస్తుందని చెప్పాను కదా నేను ప్రీవియస్ గా క్రష్డ్ మెటీరియల్స్ అనేవి ఎలా దొరుకుతాయి మార్కెట్ లో అనేవి ఆ టైప్ లో ఇది ఇంకొక వెరైటీ అనమాట మనకి రెడీమేడ్ స్కర్ట్ దొరికింది మీషోలో సో ఒకటి పర్చేస్ చేసి చూసాను అనమాట సో ఫైన్ మనకి పర్లేదు కాకపోతే అంటే మనకి ఎక్కువ వరకు లైనింగ్ క్లాత్ లోపల లైనింగ్ అంటూ ఏమి ఇవ్వలేదు సో లోపల నుంచి ఇలా ఉంది సో ఏం చేయండి అంటే లాంగ్ షార్ట్ కానీ యాంకిల్ లెంత్ లెగిన్స్ కానీ వేసుకొని వేసుకుంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది బికాస్ లైనింగ్ ఇవ్వలేదు కాబట్టి అండ్ కింద అంతా పైపింగ్ ఇలా వచ్చింది స్కర్ట్ లుక్ అనేది ఇలా ఉందండి స్కర్ట్ లుక్ ఇలా వచ్చింది అనమాట సో సింపుల్ గా మీరు ఏదైనా వైట్ షర్ట్ తో పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు టాప్స్ తో ఉన్న ఇలాంటి స్కర్ట్స్ కూడా ఉన్నాయి కాకపోతే సింపుల్ స్కర్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే మనకు నచ్చిన షర్ట్ తో పేరప్ చేయొచ్చు అండ్ దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అనమాట సో కుదిరితే ఆ కలర్స్ కూడా మీతో షేర్ చేస్తాను మనకి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది ఫ్రంట్ మాత్రం ఇలా వస్తుంది అనమాట సో కంప్లీట్ స్కర్ట్ లుక్ అనేది ఇలా ఉంటుంది మంచి చాక్లెట్ బ్రౌన్ అండి మనకి వీడియోలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కనిపిస్తుంది కానీ బయట మాత్రం ఇట్స్ చాక్లెట్ బ్రౌన్ లో స్కర్ట్ బ్యూటిఫుల్ స్కర్ట్ నాకు తెలిసి ఇది మాత్రం ఎవరికన్నా టీనేజర్స్ కి చూస్తున్నారు యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట
కాకపోతే ఏవైనా కూడా ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది ఫ్రాక్స్ విషయంలో వస్తే మాత్రం నాకు ఆ షిఫాన్ జార్జెట్ అనేది చాలా మనకి బయట అయితే మాత్రం హైస్ లో ఉన్నాయన్నమాట అవి సో ఈ రోజు వీడియో వచ్చేసి వెస్ట్రన్ వేర్ కాబట్టి నేను వెస్ట్రన్ వేర్ లో నాకు జనరల్ గా యూస్ అయ్యేది ఒక వస్తువు తీసుకున్నాను అంటే ఇట్స్ ఎ డ్రెస్ ఇట్స్ నాట్ ఎ ప్రొడక్ట్ సో ఇది ఎలా అంటే లోపట ఇలా వస్తుంది ఇది జీన్స్ పైన వేసుకోవచ్చు అన్నమాట స్లిట్ టైప్ లో వస్తుంది దానికి నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే కోట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్లీవ్లెస్ నేను ఎక్కువకి స్లీవ్లెస్ క్యారీ చేయాలంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాను అన్నమాట ప్లేస్ తగ్గట్టు మనం వేరే ప్లేసెస్ లో వేసుకున్నా జనరల్ గా అంటే క్యారీ చేసేస్తాం కొన్ని ప్లేసెస్ లో వేసుకోము అని అనిపించినప్పుడు ఇలాంటి ఓవర్ కోట్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ ఓవర్ కోట్ అనేది ఎలా వస్తుందంటే మనకి ఇలా కాలర్ తో వస్తుంది మనకి పై నుంచి కింద వరకు అంతా ఓపెన్ వచ్చి బటన్స్ వచ్చింది చూడండి కింద వరకు బటన్స్ వచ్చింది అండ్ ఈ స్టైల్ చూసారా మంచి కుచ్చులు కుచ్చులుగా వచ్చి ఈ ఇక్కడ అంతా కూడా కుచ్చులతోటి చాలా డిజైనర్ లుక్ లో ఉందండి ఇదిగోండి కంప్లీట్ గా ఇలా డిజైనర్ లుక్ వచ్చిందన్నమాట ఇది నేను పక్కన మీకు యాడ్ చేస్తాను కంప్లీట్ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అంటే బటన్స్ పెట్టుకోవచ్చు లేదా బటన్స్ పెట్టుకోకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు డిఫరెంట్ లుక్ గా కూడా పేరప్ చేయొచ్చు దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వైట్ కూడా నాకు చాలా నచ్చింది కానీ ఇలా డార్క్ కలర్ తీసుకున్నానంటే కొంచెం దేనికైనా పేరప్ చేసేయచ్చు అనేసి కొంచెం ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ ఉంది డార్క్ మెరూన్ కలర్ అండ్ దీని పైన అంతా అక్కడక్కడ బాల్స్ ఉంది ఇదైతే చాలా నచ్చిందండి దీని ప్రైస్ కొంచెం 500 పైన ఉంది కానీ చాలా యూస్ఫుల్ అండి మీరు ఎవరైనా వెస్ట్రన్ వేర్ వేస్తున్నారు అంటే డిఫరెంట్ గా ఉండాలి అండ్ కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఇలాంటిది అయితే చాలా యూస్ఫుల్ వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో డిఫరెంట్ డిఫరెంట్ వెస్ట్రన్ వేర్ అనమాట సో మనకి ఫెస్టివల్స్ క్రిస్మస్ అలాంటి టైంలో మాత్రం డెఫినెట్ గా యూజ్ అవుతాయి అనేసి నేను పర్చేస్ చేసినవి కొన్ని ఫ్రాక్స్ అండ్ ఎవరైనా వెకేషన్ వెళ్తున్నారు అంటే కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి ఇప్పుడు దసరా హాలిడేస్ లో కొంతమంది వెకేషన్ కూడా వెళ్తూ ఉంటారు గోవా అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దొరుకుతాయి కానీ మనకి మీషోలో వెళ్లే ముందే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీషోలో దొరికే మనకి అదే జార్జెట్ అదే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో ఉన్న ఫ్రాక్స్ అనేవి మీతో షేర్ చేశాను డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి.